Aquí está. పాసన అవుతున్నావు నవ్వేది కూడా ఇదిలో పడుతుంది. కూర్చోండి, వస్తారా? నిలబడాలా? మాదంతా టీఆర్ఎస్ కుటుంబం. మేమంతా కదా కేసీఆర్ గారికి వీర విధేయులు. మా నాయకుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నటువంటి నేత. మిగతా ఇతర రాష్ట్రాలకు కూడా ఆయన పరిపాలన ఆదర్శం. కానీ కేసీఆర్ గారు ఎల్లప్పుడూ ఆయనకు అండగా ఉంటాం. ముఖ్యమంత్రిగా ఆయన చూడాలనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన ప్రజలలో హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసినాయి. అదొక భాగం. కానీ వైరా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మదన్లాల్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అసంతృప్తి ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా మదన్లాల్ టికెట్ని రద్దు చేయాలనేటువంటి యొక్క వాదన బలంగా వినిపిస్తుంది. అందుకనే ఈ దరిమల రేపు వైరా పట్టణంలో 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి వైరా శాంతినగర్ నుంచి భారీ ర్యాలీ, సుమారు 10 నుంచి 12 వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ చేయదలుచుకున్నాం. మాకు ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మదన్లాల్ గారిని టికెట్ రద్దు చేసి వేరొక అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా కేసీఆర్ గారికి గెలిపించి కాగాయిస్తామని ఈ సందర్భంగా అధిష్టానానికి తెలియజెప్పదలుచుకున్నాం. మదన్లాల్ అభ్యర్థిత్వం వల్ల ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నప్పటికీ పార్టీ ఓడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈ నియోజకవర్గంలో మదన్లాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటుంది. 8వ తారీఖు నాడు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు తాజా మదన్లాల్ గారి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వైరా నియోజకవర్గంలోని వైరాలో ఒక 15 వేల మందితోని నిరసన ప్రదర్శన చేయాలని, ఏ నిరసన ప్రదర్శనే హైకమాండ్ గుర్తుంచుకొని అభ్యర్థి మీద ముఖ్యమంత్రి గారు గౌరవం ముఖ్యమంత్రి గారు పునఃపరిశీలన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తున్నాం. ఒకవేళ అదే అభ్యర్థి ఉంటే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బలమైన నియోజకవర్గం వైరా నియోజకవర్గం. ఈ వైరా నియోజకవర్గం మదన్లాల్ అభ్యర్థిత్వం వల్లే ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీని మీద పరిశీలన చేసి తక్షణం అభ్యర్థిని మార్చాలని, ఎవరిని క్యాండిడేట్ పెట్టినా ముఖ్యమంత్రి గారు ఆ క్యాండిడేట్ని అత్యధిక మెజార్టీని గెలిపించుకొని పోయి ముఖ్యమంత్రి గారు కానుక ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రధానంగా గిరిజనులే ఎక్కువ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలా కొత్తగా వైరా నియోజకవర్గంలో కనపడుతుంది. తప్పకుండా గిరిజనులే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి తప్పకుండా అభ్యర్థిని మారుస్తారని చెప్పి అభిప్రాయం ఆలోచన కూడా మాకు కూడా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.